अध्यक्ष अध्यक्ष प्रतिपक्ष वो ये विधा बिहेव चस्ट अध्यक्ष वास्तवा वालक ప్రజాస్వామ్యం గౌరవం లేదు ఆ గౌరవం లేదనే విషయం మనకు కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం అధ్యక్ష గవర్నర్ గారు ఏ రోజు ప్రసంగిస్తూ ఉన్నారో ఏ రోజు పేపర్లు చింపినారో ఆ రోజే ప్రజాస్వామ్యం మీద కానీ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ మీద కానీ వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదనేది మనకు అర్థమైంది అధ్యక్ష అయితే ప్రతిరోజు అధ్యక్ష కూడా ఇది ఒక ప్రత్యేకమైన పని అధ్యక్ష అడ్జర్న్మెంట్ మోషన్ అనేది తేవడము అడ్జర్న్మెంట్ మోషన్ ద్వారా సభ స్తంభింపజేయడము ఎటువంటి ప్రశ్నలు సమాధానాల్లో పార్టిసిపేట్ చేయకుండా పోవడము సభను ఆపేసి అందరికీ అంతరాయం కలిగించే పరిస్థితి తీసుకురావడము ఈ స్క్రీన్ ప్లే కానీ స్క్రిప్ట్ కానీ స్క్రీన్ ప్లే కానీ దర్శకత్వం కానీ బయట నుంచి జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిండేది అధ్యక్ష కానీ అధ్యక్ష రాజకీయాల ప్రయోజనాల కోసము రాజకీయ ప్రయోజనాల కోసము ఈ విధంగా సభా సమయం కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన మరి ఎమ్మెల్యేలందరికీ కానీ ఎమ్మెల్సీలందరినీ కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళ డ్యూటీలు చేయకుండా ప్యూర్లీ ప్రయోజనాల కోసం చేయడం మాత్రము ఇది లిమిట్స్ దాటిపోయిన పరిస్థితి అధ్యక్ష నిన్న ఎప్పుడైతే ఆ ఇష్యూ ఆ జంగారెడ్డిగూడెం ఇష్యూ వచ్చిందో అధ్యక్ష మంత్రి గారు స్థానిక మంత్రి గారు అధ్యక్ష వెస్ట్ గోదావరికి సంబంధించి స్థానిక సబ్జెక్ట్ సంబంధించిన సబ్జెక్ట్ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఈరోజు అక్కడికి పోవడం అధ్యక్ష ఆర్డీఓ గారు ఎంక్వైరీ కలెక్టర్ గారు ఎంక్వైరీ ఎస్పీ గారు ఎంక్వైరీ ఎస్సీబీ గారు ఎంక్వైరీ ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సహజంగా జరిగే మరణాలన్నీ కూడా ఒక ప్రత్యేక కారణం వల్ల అని చెప్పి సృష్టించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది అసలు దారుణమైన ఆలోచన అధ్యక్ష మినిస్టర్ గారు స్వయాన మినిస్టర్ గారు పోయి అక్కడ ఉండి ఎంక్వైరీ చేసి చెప్పిన తర్వాత కూడా ఇది చాలా అన్యాయం అధ్యక్ష పైగా అధ్యక్ష మనకు అందిన సమాచారం ఏమంటే ప్రతిపక్ష నాయకులు గారు ఇక్కడికి సభకు రాకుండా ఒక అనవసరమైన ప్రతిజ్ఞ చేసి సభకు రాకుండా అక్కడికి పోయి చనిపోయిన వాళ్ళందరికీ ఒక ఇంత డబ్బులు 100,000 రూపాయలు ఇస్తాము ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి ఇంత డబ్బులు ఇప్పిస్తామని చెప్పి అక్కడ వాళ్ళందరినీ కూడా అంటే ఇది ఓట్ ఫర్ నోట్ టైప్లో అక్కడ కూడా అధ్యక్ష అక్కడ కూడా ఓట్ ఫర్ నోటే అంటే ఈ ఓట్ ఫర్ నోటు అనేది ఈ నోట్ ఫర్ ఓట్ అనేది వాళ్ళకు ఒక సాంప్రదాయం అందుకనే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా వాళ్ళ స్కీమ్ అంటూ ఒకటి ఉందంటే వెన్నుపోటు స్కీము రెండో స్కీమ్ అధ్యక్ష నోట్ ఫర్ ఓట్ స్కీము నోట్ ఫర్ ఓట్ మళ్ళీ అక్కడికి పోయి మీకు డబ్బులు ఇప్పిస్తాము ఎవరైనా అధ్యక్ష ఈరోజు మనం నిజం చెప్పాలంటే ఎవరన్నా పోయి హెరిటేజ్ పాలు తాగి చనిపోయినారు మేము ఒక 25 లక్షలు ఇప్పిస్తామంటే అమాయకులు పాపం ఎవరన్నా అటెంప్ట్ కావచ్చు చెప్పలేము ఇది ఎటువంటి దారుణం అధ్యక్ష ఇది ఇంత ఇటువంటి అన్యాయమైన ఆలోచన కానీ ఇట్లా దారుణమైన అసలు ప్రవర్తన ఇది ఇప్పటికే మీరు చాలా ఎంతో ఓపికతో మీరు సహిస్తున్నారు అధ్యక్ష కానీ సభా సమయం వృధా కాకుండా ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యుల కోసం అధ్యక్ష అండర్ ప్రొవిజన్ టు సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ 1 డే దట్ ఈస్ టుడే 15th March 2022 శ్రీ ఎన్ చిన్నరాజప్ప గారు శ్రీ వి రామకృష్ణ బాబు శ్రీమతి ఏ భవానీ శ్రీమతి ఏ భవానీ బందలం అశోక్ శ్రీ పి ఘన వెంకటరెడ్డి నాయుడు ఘనబాబు గారు శ్రీ వి జోగేశ్వరరావు గారు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు శ్రీ ఎం రామరాజు గారు శ్రీ జి రవికుమార్ గారు శ్రీ వై సాంబశివరావు గారు శ్రీ ఏ సత్యప్రసాద్ గారు